हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल टेस्टी कुकिंग चैनल की स्वागत। नेनु मी प्रशांती। चाला सिंपल गा सन्नकार पुसनी ए विधंगा प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। शनगपिंडी ओक टुंटे चालो, पदे पदि निमिषालल्लो प्रिपेर चेसुकोवच्चु। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోని స్ట్రైనర్ను ఉంచుకొని 1 కప్ వరకు శనగపిండిని వేసుకొని చక్కగా జల్లించుకోవాలండి। ఇలా ఉండలేమి లేకుండా పిండినంతటిని కూడా చాలా సాఫ్ట్గా జల్లించుకున్న తర్వాత ఇందులోని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము। ముందుగా చిటికెడు పసుపును యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, చిటికెడు, ఇంగువను కూడా యాడ్ చేసుకోండి। ఇవన్నీ కూడా పిండితో బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలిపేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా కలుపుకోండి। మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి। వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని ఈ విధంగా చాలా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలన్నమాట। చూసారు కదా, ఇలా కలుపుకున్న పిండిని 1 నిమిషం పక్కన ఉంచుకోండి। నెక్స్ట్ ఇప్పుడు మురుకుల పావులు ఉంటాయి కదండి, ఇందులోని చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసేసుకొని మురుకుల పావులోకి యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని మురుకుల పావుకు అంతా కూడా స్ప్రెడ్ చేయండి। ఇలా చేయడం వల్ల పిండి అనేది పావుకు అతుక్కోకుండా ఉంటుందన్నమాట। ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ని చక్కగా మురుకుల పావులోకి యాడ్ చేసిన తర్వాతకి ఫిక్స్ చేసేసుకోండి। ఈ విధంగా ఫిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి, ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగపెట్టుకోవాలండి। ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసేసుకున్న తర్వాతకి ఈ ఆయిల్లోని సన్నకార పుసిని యాడ్ చేసేసుకోండి। ఇలా నిదానంగా సన్నకార పుసిని యాడ్ చేసిన తర్వాతకి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని సన్నకార పుసి అంతా కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఒకవైపు డీప్ ఫ్రై అవ్వగానే మరోవైపుకి ఫ్లిప్ చేసుకోండి। చూసారు కదా, ఈ విధంగా చక్కగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాతకి ఈ సన్నకార పూసని ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి। అలాగే మిగతా పిండిని కూడా ఇలాగే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి। ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఈ సన్నకార పూస అంతా కూడా రూమ్ టెంపరేచర్ రాగానే ఒక 8 గా ఉండే బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుంది। అలాగే సన్నకార పూస పైన కొంచెం కరివేపాకును వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। అంతేనండి, ఈ విధంగా సన్నకార పూసని చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైన కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి। ఐ హోప్ ఈ సన్నకార పూస రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే కనుక నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి। రేపు మరో మంచి వీడియోతో మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ ప్రశాంతి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।